హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహాసిని తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని దేవుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి శుక్రవారం ఈవినింగ్, ఆ రోజు పిల్లలు వస్తున్నారు కదా, అందుకనేసి ఆ రోజు అయితే స్టార్ట్ చేసినాను. ఇంక వేరే వాళ్ళ ఇంట్లో రోజు పూలు ఉంటే అవి కూడా తీసినాను, అవి కూడా బాగున్నాయి పూలు. కానీ ఎన్నిసార్లు వేసినా మనకైతే వస్తాయి పోతాయి, అందుకే నేను వేయకుండా ఆఫ్ చేసినాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మిషన్ దిండి బాక్సు, నాది ఎందుకో తెలియదు కానీ కొద్దిగా ఎర్త్ ప్రాబ్లమో ఏమో తెలియదు, మిషన్ అయితే కొద్దిగా షాక్ వస్తుంది. అందువల్ల అనేసి ఈ బోర్డు అయితే పెట్టుకుంటాను, బాబిని తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ ప్లగ్ తీసేది, ఆ ప్లగ్ మళ్ళా బాబిని పెట్టుకున్న తర్వాత ప్లగ్ పెట్టుకునే దానికి ఈ బాక్స్ అయితే రెడీ చేయించి అమ్మిడి అయితే పెట్టుకున్నాను. అందుకు కింద పడింది, లూజ్ అయిపోయింది. లూజ్ అయితే మిషన్కి పెట్టినానంటే ఏమవుద్దంటే ఎర్రర్ వస్తుంది, 1 అని కానీ 2 అని కానీ ఎర్రర్ వస్తుంది. అందుకనేసి ఎందుకని అని చేస్తే లూజ్ ఉంది, అందుకు మళ్ళీ దాన్ని బిగించి మళ్ళీ మిషన్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే ఈవినింగ్ అయింది, పిల్లలు వచ్చినారు కదా, అప్పుడుదైతే ఈ వీడియో. పిల్లలు వచ్చిన తర్వాత వ్యూ అయితే సూపర్ ఉన్నది, అందుకని వెనక్కి పోయి మిద్దెక్కినానుకోండి నీట్గా వస్తుంది, అందుకే జూమ్ పెట్టి కొద్దిగా తీసినాను. అంతలోకి పిల్లలు వచ్చినారు కదా, వాళ్ళకి కూడా స్నాక్స్ చేయాలా, ఇంకొకరికి ఇంకా తొందరగా ఫుడ్ తీ తయారు చేయాలి కదా, అందుకని ఈ క్లిప్ అయితే చిన్నగా షూట్ చేస్తున్నాను. ఇంక లోపలికి అయితే వెళ్దాము. ఏంది దాంట్లోనే ఉంటుందిలే, మనం వేస్తే చాలు. ఇంకా పాప్కార్న్ చేస్తాను, అట్లా కిందకను అట్లా అంతే వచ్చేస్తుంది. వచ్చింది నా పింక్ జోలు కిందకి పోయిన ఉప్పు కారం అవసరం లేదు, దాంట్లోనే ఉంటుంది. ఉండదా? ఉండదు. ఇదైతే ఇంత ఇదో కారం సిమ్లో పెట్టాను కొద్దిగా, కొంచెమే ఎక్కువే కాకు చల్లకి. దీంట్లో ఉండదా? సరే కారం కొడిగి తొందరగా మళ్ళీ పొట్టలు పేలుతా ఉంటాయి. వేసి హైలో పెట్టమంట, అది పొంగని ఒక్కొక్కటి పేలుతా ఉంటే అప్పుడు పెడతా. పెట్టేసి అవి గొప్ప వెళ్తా ఉండే. అంటే పట్టుకో, నువ్వు చేయి ఆడ తీసే, ఇది పట్టుకో ఇట్ట. పట్టుకో, అయిపోయినాయి ఏం చేశాను. Let's off. నువ్వు పెళ్తా ఉండే ఇంకా అయిపోయినాయిలే, అయిపోయినాయి ప్యాప్ చేసినాలే, ఆ సెక్క ఉంటుంది. వేడి వేడి పాప్కార్న్ రెడీ అని చెప్పు. నువ్వు తొందరగా అయిపోయినాకో తొక్కేసిండు. నువ్వు ఇది వచ్చేసి ఇంక నైట్ అండి, 7:30 అప్పుడు ఇంక పిల్లలు వస్తున్నారు. రేపటి నుంచి నాస్టక్ కావాలని చెప్పేసి అయితే బ్రౌన్ రైస్ చూపించినా కదా ఇంతకు ముందు ఉన్నాయని చెప్పేసి అవి 2 కేజీల దాకా నానేసి గాలిచ్చినాను, ఏమన్నా రాళ్ళు ఉంటాయో అని చెప్పేసి గాలిచ్చేసి ఇంక మినప్పప్పు కూడా దాంట్లో వేసేసి అటుకులు వేసినండి. ఇంతకుముందు అన్నం వేసేదాన్ని, కానీ ఈసారి ఎందుకో మరి అటుకులు 2-3 సార్లు నుంచి అటుకులు వేస్తున్నాను.
అలా ఇంకా మిల్ కాడికి పోయి ఆడించుకొని వచ్చేది. ఇంతకుముందు అయితే ఒత్త బిమ్ము పిండి ఆడించుకొని వచ్చిన తర్వాత వచ్చేసి మినప్పప్పు ఇంట్లో మిక్సీ పట్టుకొని కలిపేవాళ్ళమి. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా లేకుండా మిల్ కాడికి తీసుకుపోయిన వంటండి మొత్తం ఆడిచ్చేస్తారు. కొద్దిగా శ్రమ అయితే తగ్గిపోద్ది కానీ ఒత్త బియ్యం అయితే 5 రూపాయలు కాస్ట్ అవుద్ది కేజీకి, ఇదైతే 10 రూపాయలు. అయినా పర్వాలేదు, కొద్దిగా శ్రమ అనేది తగ్గి టైం దొరకద్ది కదా, అందుకని అయితే ఈ పని అయితే చేసినాను. ఇంకా నైట్కి వచ్చేసి మెంతి చపాతి చేసినాను, పప్పు ఉన్నది, పప్పుతో తినేసినాము. ఇంకా నాకు అర్జెంటుగా వచ్చేసి ఇది చీరకి కుచ్చుళ్ళు జాకెట్ వచ్చింది, కానీ నేను జాకెట్టు పెట్టినాగా కుట్టినా కానీ డిజైన్ జాకెట్ కస్టమర్ తొందరగా వచ్చి తీసుకెళ్ళినారు, అందుకనేసి నేను ఇంకా అదైతే వీడియో తీయలేకపోయినాను. ఇంకా ఇది వచ్చేసి చీర కుచ్చుళ్ళు కండి. నేనైతే ఈ విధంగానైతే చుట్టుకుంటాను. చిన్న అట్టదానికి చుట్టుకున్నాం అనుకోండి కొద్దిగా లేట్ అయిపోతూ ఉంటుంది, అందులో మనకు 2-3 సార్లు ట్రయల్ అయితే వేయాల్సి వస్తుంది, ఎందుకంటే కుచ్చుళ్ళు అవి దారం చుట్టుకునేదానికి. అందుకే ఈ ప్రాసెస్ అయితే నాకు బాగా ఈజీ అనిపించింది. ఒక 100 టైమ్స్ కానీ చుట్టుకున్నాం అనుకోండి మనకు లెంత్ సరిపోద్ది, అవి డబల్ ఫోల్డ్గా 200 అవుతాయి కదా, అప్పుడు కుచ్చుళ్ళు బాగా కనిపిస్తాయి. అందుకని నేను ఎప్పుడు కుచ్చుళ్ళు వేయాలనుకున్నా కూడా ఇదే ప్రాసెస్ అన్నది ఫాలో అవుతుంటాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, తొందరగా పని అయిపోద్ది, అది అయితే డబుల్ అయిపోద్ది. చిన్న అట్ట ముక్క కానీ మనం ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ కానీ చుట్టుకున్నాం అనుకోండి లేట్ అయిపోద్ది, 2-3 సార్లు చుట్టాల్సి వస్తుంది. అందుకని ఈ ప్రాసెస్ అయితే బాగుంటుంది. ఇంకొచ్చేసి చీర పికోక్ చేయాలి కదా, అందుకనేసి మిషన్ అయితే బయటకు తీసినాను. ఇది వచ్చేసి సింగర్ అండి, 8280 ఫస్ట్ నేను కొన్నది. మిషన్ వీడియో పెట్టమని అందరూ అడుగుతున్నారు కదా, చూస్తానండి. 2-3 రోజుల పిల్లలు హాస్టల్కి వెళ్తే ఇంకా వాళ్ళతో బిజీ అయిపోయి ఉన్నాను, పిల్లలు వెళ్తే ఇంకా నా కాడ ఉండే మిషన్స్ అన్ని ఒక్కొక్కటిగా వీడియో చేసి పెడతాను. తర్వాత వచ్చేసి సింపుల్గా ఒక పూస, రింగ్ పూస ఉంటుంది, తర్వాత మధ్యలో సోగు గుండే పూస ఒకటి, కింద కుచ్చుల్లాగా వేసినాను. అలా ఈ పూసలన్నీ నేను బెంగళూరు నుంచి తెచ్చుకున్నప్పుడు చూపించినా కదండి అవేనండి, అవి ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నాననుకో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తుంది, నాకంటే తక్కువే వస్తుంది, ఏ చాలా తక్కువ వస్తుంది. మామూలుగా డైలీగా వాడుకునేవి బ్లౌజెస్ ఎక్కువ వస్తాయి, డిజైన్ జాకెట్ కూడా తక్కువ వస్తాయి, అందుకనేసి ఉంటాయిలే అని చెప్పేసి తెచ్చిపెట్టుకున్నాను. ఎప్పుడైనా అడిగినప్పుడు వేసిస్తే సరిపోతుంది కదా, అప్పుడు కూడా లేదు అని చెప్పకుండా ఇదైతే ప్రాసెస్ చేసేదానికైతే ఉండించుకున్నాను. అందుకనేసి అయితే ఇంకా కుచ్చులన్నీ వేస్తాను, ఇంకా అందుకని ఇది చాలా అర్జెంట్ అయిపోయింది, అందుకే తొందరగా వేయాల్సి వచ్చింది. లేటుగా అయితే ఇంకా డిజైన్ బాగా వచ్చేది, సింపుల్గా కావాలన్నారు కాబట్టి ఈ విధంగా అయితే వేసినాను. చూశారు కదండి ఈ వీడియో కానీ నచ్చినట్లు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అరం ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఎటైతే కుచ్చుళ్ళు వచ్చేసినాయి చాలా అర్జెంట్ అయ్యేలాగా గబగబా వేసేసినాను, జాకెట్ కూడా వీడియో తీయలేకపోయినాను. ఈసారి అయితే డిజైన్ జాకెట్ ఏ విధంగా అన్నది మీకు చూపిస్తాను. ఇంక సింపుల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇంకంతేనండి ఈ వీడియో ఈరోజు వరకు అయితే ఈ వీడియో అంతే. ఈ వీడియో కానీ నచ్చినట్లు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్.